సో గాయస్ ఈ మూవీ అనేది సో చూసిన తర్వాత నాకైతే ఒక ఫీల్ గుడ్ మూవీ అని అనిపించింది. అంటే యాక్చువల్లీ మూవీ ఏంటంటే మీకు ఒక పర్సన్, సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయిన పర్సన్, సో ఒక యాక్టింగ్ అంటే ఒక హీరో అవ్వాలనుకుంటే ఏ కైండ్ ఆఫ్ కష్టాలు ఫేస్ చేశాడు అనేది మూవీ ఉంటుంది. మీకు యాక్చువల్లీ మనం ప్రీవియస్గా చూసాం కదా హీరో అని చెప్పి ఒక తమిళ సినిమా వచ్చింది మనకి. సో ఆ మూవీ అనేది అంటే స్టార్ అని వచ్చింది, సారీ, సో స్టార్ అని మూవీ వచ్చింది కదా, సేమ్ ఆ మూవీ చూసిన వాళ్ళకైతే ఇది సిమిలర్గా అనిపిస్తుంది. అంటే ఏంటంటే సేమ్ ఆ మూవీలో ఉన్న సీన్స్, ఇప్పుడు యాక్చువల్లీ ఎవరైనా హీరో అవ్వాలనుకున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ వాళ్ళకి అంటే ఇప్పుడు అవమానాలు ఉంటాయి అవి కానీ, లేకపోతే కష్టాలు కానీ, వాళ్ళకి మనీ పర్పస్ కానీ, ఇంట్లోని ఫ్యామిలీ కైండ్ ఆఫ్ అన్నీ కామన్గా ఉంటాయి. సో ఇలా మనకి కామన్గా ఉండేవి ఏవైతే ఉన్నాయో అవే పాయింట్స్ అయితే మనకి మూవీలో చూపిస్తారు. కాకపోతే మీకు ఏంటంటే కొన్ని ఎక్కువ ఎలివేషన్స్, అంటే లైక్ మీకు ఈ మూవీలో ఎక్కువ మన కమర్షియల్ మూవీస్ లాగా అయితే ఉండదు, మీకు చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ క్యారెక్టర్స్ కూడా మీకు ఎక్కువైతే ఉండవు. సో మెయిన్గా ఇందులో ఏంటంటే, సో క్యారెక్టర్స్ కన్నా మీకు మెయిన్గా సో హీరో అండ్ తన ఫ్రెండ్, సో వీళ్ళిద్దరి స్టోరీ అయితే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటి, మూవీ అంతా మీకు కేరళలో జరుగుతుంది కాబట్టి మనకు ఒక తమిళ్ అంటే మలయాళం మూవీ చూసామనే ఫీల్ అయితే వస్తుంది. అండ్ మీకు మధ్య మధ్యలో అంటే మలయాళంకి కైండ్ ఆఫ్ సాంగ్స్ అయితే మనకి రెట్రో సాంగ్స్ కానీ కైండ్ ఆఫ్ సాంగ్స్ అయితే మనకి ప్లే అవుతుంటాయి. సో బాగుంటుంది మీకు ఆ ఫీల్ అయితే. సో ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉంది. సో మీరు ఒకసారి అయితే చూడొచ్చు. ఇంకా మూవీ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే, మన హీరో ఉంటాడు కదా, సో తను ఏంటంటే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ కానీ లేకపోతే ఇలా చాలా అవమానాలు ఎదుర్కొని తను ఏం చేస్తాడంటే హీరో అయిపోవాలి అని చెప్పి కేరళ వెళ్ళిపోతాడు. సో వెళ్ళిన తర్వాత అక్కడ తన పర్స్ అయితే పోతుంది. సో పోయిన తర్వాత ఇంకా అక్కడ తనకు ఒక ఫ్రెండ్ కలడం అండ్ వాళ్ళిద్దరి జర్నీ, సో ఫైనల్గా తను హీరో అయ్యాడా లేదనేది స్టోరీ. కాకపోతే మీకు ఈ స్టోరీ లైన్ ఆల్రెడీ మనం చాలా మూవీస్లో చూసాము అండ్ చాలా అయితే అందరికీ తెలిసిందే ఈ స్టోరీ, ఎక్స్పెక్ట్ చేస్తాము. కాకపోతే మీరు మూవీ చూసినంతసేపు త్రూ అవుట్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీకు చాలా మంచి ఎమోషన్స్ క్యారీ చేసే మూవీ, జస్ట్ ఒక ఫీల్ గుడ్ మూవీగా అయితే ఉంటుంది. ఇది గైస్ ఓవరాల్గా. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి సో 5 అయితే 3 ఇస్తున్నాను. ఇది నా ఒపీనియను. సో నేను మూవీ చూసిన తర్వాత నాకు ఏ కైండ్ ఆఫ్ ఫీల్ అనిపించింది అనేది నేను ఒపీనియన్గా చెప్తున్నాను. అండ్ మీరు ఎవరైనా ఈ మూవీ ఆల్రెడీ చూసారనుకోండి, సో ఒకసారి కామెంట్స్ అని చెప్పండి మీకు నచ్చిందా లేదా అనేది. అండ్ గైస్ మీరు కొత్తగా మన ఛానల్ని చూసినట్టయితే సో సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలానే మీకు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.